గైస్, ప్రాజెక్ట్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్. డేటా సైన్స్ లో ప్రాజెక్ట్, రియల్ ప్రాజెక్ట్ చేస్తే జాబ్ పక్కా వస్తుంది అని చెప్పి చాలా మంది ప్రూవ్ చేశారు. డేటా సైన్స్ కెరియర్ లో వాళ్ళు సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేశారు. సో ఇక్కడ కూడా మనకి చూసుకుంటే డేటా సైన్స్ లో ప్రాజెక్ట్ చేస్తే ఆల్రెడీ జీవా అనే అతను, సో దీంట్లో ఏంటంటే ప్రాజెక్ట్ చేసి దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి, దానివల్ల తను టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీలో దాదాపు శాలరీ రేంజ్ బిట్వీన్ 10 to 15 lakhs మధ్యలో ఎర్న్ చేశాడు. అండ్ ఈజ్ ఆల్సో రీసెంట్లీ పాస్డ్ అవుట్. అయితే అతని మాటల్లో అసలు ప్రాజెక్ట్ ఎలా చేశాడు ఏంటి అండ్ దాని గురించి డీటెయిల్ వీడియో అతని మాటల్లోనే మనం విందాం, అతనికి ఎలా ఈ ప్రాజెక్ట్ హెల్ప్ అయింది అనే విషయం. నేను జాయిన్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన ఒక విషయం, మీకు ప్రాజెక్ట్స్ వస్తాయి. నేను కోర్స్ తీసుకున్నప్పుడు నాకు చెప్పిన రెండు ప్రాజెక్ట్స్ వస్తుంది నీకు, రెండు ప్రాజెక్ట్స్ కూడా రియల్ ప్రాజెక్ట్స్ ఉంటుంది, రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ ఉంటుంది అనేసి. నేను అప్పుడు నాకు ఆ ఇంపార్టెన్స్ తెలీదు, టు బి ఫ్రాంక్ నాకు ఇంపార్టెన్స్ తెలీదు. నేను ఏమనుకున్నా డేటా సైన్స్ నేర్చుకుంటే మనం ఫ్రెషర్గా జాబ్కి వెళ్ళిపోవచ్చు కదా, సో ఈజీ ఉంటుంది, సో ప్రాజెక్ట్స్ అంతా పెద్ద ఫోకస్ చేయవద్దులే అనేసి నేను పెద్దగా ఫోకస్ చేయాలి. బట్ సమ్హౌ ఇట్ ల్యాండెడ్ ఇన్ టు గుడ్ ప్లేస్, ఐ హ్యావ్ ల్యాండెడ్ ఇన్ అ గుడ్ ప్లేస్. ఎందుకంటే నాకు కోర్స్ క్లోజ్ అయ్యేటప్పుడు నాకు ఒక విషయం అర్థమవుతా వస్తుంది, కంపెనీస్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ పీపుల్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు, అట్లీస్ట్ డేటా సైన్స్ రియల్ వరల్డ్లో ప్రాజెక్ట్ చేసిన వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు అనేసి. అప్పుడు నాకు దీని ఒక ఇంపార్టెన్స్ అర్థమైంది. సో నాకు అప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ కూడా, ఓకే మనం వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ అ కరెక్ట్ ప్లేస్, బికాస్ నాకు లైవ్ ప్రాజెక్ట్స్ వస్తుంది, రెండు లైవ్ ప్రాజెక్ట్స్ వస్తాయని చెప్తారు. సో నేను కోర్స్ అయిన వెంటనే కొన్ని అసైన్మెంట్స్ ఉంటుంది, అవంతా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అసైన్మెంట్స్ అంతా కంప్లీట్ చేసినాక ఐ గాట్ అ ప్రాజెక్ట్, ఇన్ ప్రాజెక్ట్కి రిజిస్టర్ చేసిన ఐ గాట్ అ ప్రాజెక్ట్ విచ్ ఇస్ ఆన్ ద లైక్ మషిన్ ఫెయిలియర్ రిలేటెడ్ ప్రాజెక్ట్. ఓకే. ఓకే, సో ఆ ప్రాజెక్ట్స్ నాకు ఇన్ వచ్చింది. సో ఎట్లా అంటే మనం బేసిక్ టు అడ్వాన్స్డ్ అంటాం కదా, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ అంటాం కదా, ఆ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. అంటే నేను చెప్పినా కదా ఇనిషియల్గా డే టు డే లైఫ్లో ఏం చేస్తూ ఉంటారు డేటా సైంటిస్ట్ అనేది, అదే ఎగ్జాక్ట్లీ మేము అప్లై చేసినాం అక్కడ. ఎందుకంటే అక్కడ ఒక మెంటర్ అంటారు, ఆయన టాస్క్ ఏమంటే ఆయన చెప్తాడు, చేపించడు, చెప్తాడు ఏం చేయాలనేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెర్చ్ చేయండి అంటారు, నేను పోయి రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, రీసెర్చ్ చేసింది కరెక్టా తప్ప అని చెప్తారు, ఓకే. లేదంటే మళ్ళీ పోయి రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో నేను చెప్పాను కదా రీసెర్చ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, సో ఎంత రీసెర్చ్ ఎక్కువగా చేస్తామో అంత ఈజీగా అయిపోతుంది జాబ్ సొల్యూషన్, మనం ఇచ్చే సొల్యూషన్ ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ డేటా కలెక్ట్ చేయించాలి, సో డేటా మనమే ఓన్గా క్రియేట్ చేయాలని చెప్పారు. ఎందుకంటే సో దే మైట్ హ్యావ్ డేటా, దే మైట్ గాట్ ద డేటా ఫ్రమ్ ద క్లయింట్, దట్ ఈస్ నాట్ ద మ్యాటర్ హియర్. లైక్ డేటా ఉంది, నేను డేటా ఇచ్చేస్తాను వర్క్ చేయండి అనే దానికన్నా మిమ్మల్ని మీరే డేటా కలెక్ట్ చేయని చెప్పారు. సో ఐ థాట్ సంథింగ్ స్ట్రేంజ్ యాజ్ అ లెర్నర్, లైక్ డేటా ఉంది కదా ఇవ్వచ్చు కదా అనేసి. బట్ దట్ విల్ బి లైక్ మోస్ట్ హెల్ప్ఫుల్ ఏరియా, ఎందుకంటే రీసెర్చ్ చేయడం కన్నా డేటా కలెక్ట్ చేయడం ఇస్ మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లమ్, ఓకే. డేటా కలెక్ట్ చేయడం. సో మనం డేటా కలెక్ట్ చేసినప్పుడు అది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అవుతుంది. వన్స్ డేటా కలెక్ట్ చేసినాక మేము కలెక్ట్ చేసిన డేటాలోని డేటాని క్లీన్ చేయని చెప్తారు. ఓకే. సో డేటా క్లీన్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే మనం ఏమేమి డేటా తప్పుగా తీసుకుని ఉన్నాం, ఏమేమి డేటా కరెక్ట్గా ఉంది, ఇది వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా, ఇది యూస్ఫుల్గా ఉంటుందా ఇవ్వదా ఉండదా అనేసి. ఆ ప్రాసెస్ అయిన వెంటనే వాళ్ళు ఒరిజినల్ డేటా రిలీజ్ చేస్తారు, యాక్చువల్ డేటా రిలీజ్ చేస్తారు. ఇప్పుడు యాక్చువల్ డేటాలో వర్క్ చేయాల్సి ఉంటుంది, అంటే క్లయింట్ డేటాలో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ క్లయింట్ డేటాలో వర్క్ చేసి అక్కడ నుంచి స్టాండర్డ్ ప్రాసెస్ ఉంటుంది. సో డేటా క్లీన్ చేయించడం, మషిన్ లెర్నింగ్ మోడల్స్ బిల్డ్ చేయడం, ఆ మషిన్ లెర్నింగ్ మోడల్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రాలేదంటే వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, కంపెనీస్ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, మాకు అక్యురసీ వచ్చేసి 90% కావాలి, 95% కావాలి, నాకు 85 ఉంటే కూడా చాలు, అట్లా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అయ్యేంత వరకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ని ట్రై చేయండి. వాళ్ళు చెప్పిన దాంట్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రై చేశాను, నాకు ఫస్ట్ మోడల్ 98 వచ్చేసింది, ఓకేనా. ఇప్పుడు నేను ఓకే కెన్ ఐ స్టాప్ ఇట్, నో, యూ హ్యావ్ టు బిల్డ్ 10 డిఫరెంట్ మోడల్స్. ఓకే. సో అట్ లైక్ నీకు 100% అక్యురసీ వచ్చినా కూడా 10 మోడల్ బిల్డ్ చేయాలని చెప్పారు సార్. ఓకే. లైక్ యూ యాజ్ అ లర్నర్ యూ మైట్ ఫీల్ దిస్, వై యూనో ఐ గాట్ ద రిజల్ట్స్, వై డూ ఐ నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్. లైక్ యూనో యాజ్ అ లైక్ ప్రొఫెషనల్ పీపుల్స్ మైండ్ సెట్ లైక్ దిస్ ఇస్ ద గుడ్ వే ఆఫ్ డూయింగ్ సంథింగ్ రైట్. మనం 10 డిఫరెంట్ మోడల్ని ట్రై చేసినప్పుడు మనకి ఎక్స్పోజర్ అనేది ఎక్కువవుతుంది, అది మనకు అప్పుడు అర్థమవ్వదు, కానీ వన్ పాయింట్ ఆఫ్ టైంలో నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అది. సో నాకు అక్కడ 10 మోడల్స్ బిల్డ్ చేయండి అని చెప్పారు. మేబీ అప్పుడు నాకు కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, ఎందుకంటే నేను స్టూడెంట్ కదా, నేను స్టూడెంట్ వర్క్ చేయిపోయి అంటే ఎక్కువ అంటే ఏం రాయదు అనేది అనిపిస్తుంది. కానీ బిల్డ్ చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఓకే ఇన్ని మోడల్లో మనకి ఎక్స్పోజర్ వచ్చింది కదా అనేసి.
దాంట్లో ఒక బెస్ట్ మోడల్ తీసుకొని డిప్లాయ్మెంట్ చేయమంటారు. దాంట్లో ఒక బెస్ట్ మోడల్, ఏ మోడల్ వస్తుందో ఆ మోడల్ తీసుకొని డిప్లాయ్ చేయమంటారు. సో డిప్లాయ్ చేసినాక ఆ లింక్ను వచ్చేసి లింక్డ్ఇన్లో అక్కడంతా పోస్ట్ చేయమన్నారు, మాకు ఎక్స్పోజర్ వస్తుంది కాబట్టి. సో వన్స్ అది అయినాక వైవా ఉంటుంది. సో వైవా తీసుకెళ్తారు. వైవా నేనున్నప్పుడు మా సీఓనే వైవా తీసుకున్నారు మాకు. సో సీఓ ఎట్లా తీసుకుంటారంటే లైక్ ఇండస్ట్రీ లెవెల్ క్వశ్చన్స్ ఉంటుంది. వైవా అనేది ఆ ప్రాజెక్ట్స్లో ఏమేమి లైక్ మోడల్ మాక్ యూజ్, ఇంటర్వ్యూ. ఆ మాక్ ఇంటర్వ్యూ లాగా. సో సో మాక్ ఇంటర్వ్యూ లాగా ఆ మోడల్ గురించి క్వశ్చన్స్ అనేది అడుగుతారు. చాలా డిఫికల్ట్ ఉంటుంది, ఐ విల్ బి ఓపెన్ విత్ దిస్, చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఎందుకంటే దట్ విల్ గోయింగ్ టు హెల్ప్ఫుల్. నేను ఒక ప్రాజెక్ట్ చేసిన, నాకు వైవా ఈజీగా క్లియర్ చేయించి సర్టిఫికేట్ ఇచ్చేయండి అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్. చాలా డిఫికల్ట్ ఉంటుంది క్వశ్చన్స్. మనం అది క్లియర్ చేసినప్పుడు కాన్ఫిడెంట్ వస్తుంది కదా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఐ బిలీవ్. ఓకే, అట్లా జరిగింది. సో అట్లా ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయింది, నాకు ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా వచ్చింది నేను డేటాటెక్స్లో. అక్కడ నుంచి కెరియర్ అనేది స్టార్ట్ అయింది డేటా సైన్స్గా. ఆ